జిల్లా పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎవరు విజేతలు కాబోతున్నారు, ఎవరు పరాజితులు అవుతున్నారు, గెలుపోటములను శాసించగలిగిన స్థాయిలో ఉన్న బీసీ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారు, టీడీపీ వైసీపీలో ఎవరు విజయబావుట ఎగురవేశారు, తీవ్ర ఉత్కంఠ కలిగిస్తున్న పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గంపై ఓ రిపోర్ట్. కర్నూలు జిల్లా పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గం ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యామ్ కుమార్ పత్తికొండ కోటలో విజయ కేతనం ఎగరవేస్తారా, కేఈ కుటుంబం పత్తికొండలో హ్యాట్రిక్ సాధిస్తుందా లేక వైసీపీ ఈ సీటులో విజయం సాధిస్తుందా అని నియోజకవర్గంలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. కేఈ చేస్తున్న వివిధ అభివృద్ధి పనుల వల్ల ఆయన కుమారుడు శ్యామ్ విజయం తథ్యమని టీడీపీ క్యాడర్ భావిస్తోంది. పత్తికొండ నియోజకవర్గం నుంచి కె శ్రీదేవి పోటీ చేస్తారని వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. అయితే ఈ ఎన్నికల్లో జగన్ ప్రకటించిన తొలి నియోజకవర్గం పత్తికొండ కావడం, వైసీపీ తొలి అభ్యర్థి శ్రీదేవి కావడం గమనార్హం. తన భర్త నారాయణరెడ్డి ఆశయాలు నెరవేర్చడం కోసం నియోజకవర్గంలో అన్ని విధాలా అభివృద్ధి చెందడానికి తనను గెలిపించాలని శ్రీదేవి విస్తృత ప్రచారం సాగించారు. శ్రీదేవి గెలుపు విషయంలో ఏ విధమైన సందేహం లేదని, ప్రజలు ఇప్పటికే తీర్పు ఇచ్చేశారని వైసీపీ క్యాడర్ తెలియజేస్తోంది. పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గం 1955లో ఏర్పడింది. 1983 వరకు కూడా కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు. ఒక్కసారి 1967లో మాత్రం సిపిఐ అభ్యర్థి విజయం సాధించారు. ఒక్క 1989 ఎన్నికల్లో తప్ప 1985 నుంచి 2014 వరకు టీడీపీ విజయ కేతనం ఎగరవేస్తోంది. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పి శేషిరెడ్డి విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఎస్వి సుబ్బారెడ్డి హ్యాట్రిక్ సాధించారు. ఆయన ఈ విజయ పరంపర సాధించడానికి సుబ్బారెడ్డి కుమారుడు ఎస్వి మోహన్ రెడ్డి, కుమార్తె నాగరత్నమ్మ, అల్లుడు రామచంద్రారెడ్డి విశేష కృషి చేశారని పార్టీ క్యాడర్ తెలియజేసింది. 2008 నియోజకవర్గ పునర్విభజనలో దేవనకొండ మండలం, గోనెగండ్ల మండలాలను తొలగించి కృష్ణగిరి, బెల్దుర్తి మండలాలను పత్తికొండ నియోజకవర్గంలోకి చేర్చారు. 2008 ఎన్నికల్లో కేఈ ప్రభాకర్ కు టీడీపీ టికెట్ కేటాయించడంతో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎస్వి మోహన్ రెడ్డి పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి కేఈ ప్రభాకర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎస్వి మోహన్ రెడ్డిపై విజయం సాధించారు. రెండు వేల 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా కేఈ పోటీ చేయగా వైసీపీ తరఫున కోట్ల హరిశ్చక్రపాణిరెడ్డి పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా చెరుకులపాడు నారాయణారెడ్డి పోటీలోకి దిగారు. ప్రధానంగా మూడు పార్టీల మధ్య త్రిముఖ పోటీ జరిగింది. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కేఈ తమ సమీప వైసీపీ అభ్యర్థి హరిచక్రపాణిరెడ్డిపై 7639 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఓటర్లు తమ నిర్ణయం ఎప్పుడో చెప్పేశారు. ఇక ఫలితమే రావాల్సి ఉంది. ప్రతిష్టాత్మక పత్తికొండ నియోజకవర్గంలో ఎవరు విజయబావుట ఎగరవేశారో తెలియాలంటే మే 23 వరకు వెయిట్ చేయాల్సిందే.